హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చల్ల చల్లగా ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా తయారు చేసుకుందామో చూసిద్దాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ మిలన్ తీసుకోవాలి. వాటర్ మిలన్ తీసుకొని పైన తొక్క తీసుకొని పెట్టుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మిలన్ నుంచి గింజల్ని తీసేసేయాలి. గింజల్ని తీసేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ముక్కల్ని. ఇలా ముక్కల్ని వేసుకున్న తర్వాత కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్లో జ్యూస్ని వడకట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వడకట్టుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. టూ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఐస్ మోడల్స్లోకి వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇవి మీకు ఈ ఐస్ మోడల్స్ లేవు అనుకుంటే మన టీ గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాస్లో వేసుకొని స్టిక్స్ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా క్యాప్స్ పెట్టేసుకోవాలి అన్నిటికీ. క్యాప్స్ పెట్టిన తర్వాత ఈ స్టిక్స్ కూడా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇది 5 to 6 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదా మనం నైట్ చేసుకున్నట్టయితే నైట్ అయినా మొత్తం పెట్టేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత 20 seconds వాటర్లో పెట్టుకోవాలి. వాటర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసుకుందాం ఎలా వచ్చాయో ఐస్ క్రీమ్స్. చూడండి వాటర్ మిలన్ కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. ఇందులో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలపలేదు. పిల్లలు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, వాటర్ మిలన్ అంటే ఇష్టపడని వాళ్ళు, ముక్కలు కూడా ఇష్టపడని పిల్లలు ఇలా చేసి ఇవ్వండి. ఐస్ క్రీమ్స్గా చాలా ఇష్టంగా తింటారు, చాలా ఈజీ కూడా చేసుకోవడం. మీకు కూడా నచ్చిందా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.